Hello friends, welcome to our channel. Today current affairs, 18th June. India elected as non-permanent member of United Nations Security Council. Total manaki United Nations Security lo vachesi 193 members untaru. 193 countries untaru. So India won the non-permanent seat from the Asia Pacific category for the 2021 and 22 term. India to partu Ireland, Mexico and Norway also won the Security Council elections. Manaku manayaka India's permanent representative to the United Nations. Representative United Nations ki India tarpu nunchi permanent representative vachesi T.S. Tirumurthy. T.S. Tirumurthy. Okay. Second point, AIIB approves $750 million loan for India's COVID-19 response. AIIB means Asian Infrastructure Investment Bank. Asian Infrastructure Investment Bank. మనకి బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం జరిగింది. హౌ మచ్ కాస్ట్? $750 million లోన్. ఓకే, మనకి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఏఐబి వచ్చేసి చైనాలో ఉంది. President of AIIB, which is Jean Lukin. Okay. Point number 3. Composite Regional Center for PWDs inaugurated in Ranchi. Manikyo disabilities persons ki skill development and rehabilitation employment kinda Ranchi lo inaugurated cheyadam jarigindi. మనకు సీఎం ఆఫ్ రాంచీ ఈజ్ ఏ క్యాపిటల్ ఆఫ్ జార్ఖండ్. సో చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్ హేమంత్ సొరాన్. ఓకే. పాయింట్ నెంబర్ 5, జస్టిస్ డికే జైన్ గెట్స్ 1 ఇయర్ ఎక్స్టెన్షన్ యాజ్ బీసీసీఐ అంబిడ్యూస్ మ్యాన్. సో అతని యొక్క సర్వీస్ అనేది 1 ఇయర్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఓకే. బీసీసీఐ ప్రెసిడెంట్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. సో మనకి ప్రెసిడెంట్ వచ్చేసి బీసీసీఐ సౌరవ్ గంగూలీ. ఓకే. హెడ్ క్వార్టర్ ఆఫ్ బీసీసీఐ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. ఓకే. పాయింట్ నెంబర్ 5, మారుతి సుజుకి పార్ట్నర్స్ విత్ కరూర్ వైశ్య బ్యాంక్ ఫర్ ఫ్లెక్సిబుల్ ఫైనాన్సింగ్. సో పార్ట్నర్స్ అమాల్గమేట్ అయ్యడం జరిగింది. మనకి మారుతి సుజుకి సీఈఓ వచ్చేసి కెనిచి అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి మారుతి సుజుకి న్యూఢిల్లీలో ఉంది. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ మారుతి సుజుకి న్యూఢిల్లీ. అండ్ కరూర్ వైశ్య బ్యాంక్, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి తమిళనాడులో ఉంది. ఓకే. మనకి సిఇఓ ఆఫ్ కరూర్ వైశ్య బ్యాంక్ శేషాద్రి, పిఆర్ శేషాద్రి. India to participate in Victory Day parade of World War II. So Russia తోని మనం Victory Day celebrate చేయడం జరిగింది. Russia president వచ్చేసి Vladimir Putin. Capital of Russia, Moscow. Next point, goal to launch Garib Kalyan Rozgar Abhiyan, launched by government of India from village Telihar, Bihar నుంచి చేయడం జరిగింది. So Bihar
సీఎం వచ్చేసి మనకి నితీష్ కుమార్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏడీబీ ఫోర్కాస్ట్ ఇండియన్ ఎకానమీ టు కాంట్రాక్ట్ 4% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 21 సో మనకి ఫోర్కాస్ట్ చేయడం జరిగింది ఏడీబీ ఏడీబీ మీన్స్ ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనకి ప్రెసిడెంట్ వచ్చేసి అస్కవా ఓకే నెక్స్ట్ పాయింట్ హెచ్డిఎఫ్సి ఈఆర్జీఓ పార్ట్నర్స్ విత్ ప్రోపోగో టు లాంచ్ పే యాజ్ యూ ఫ్లై ఇన్సూరెన్స్ హెచ్డిఎఫ్సి ఈఆర్జీఓ లాంచ్ ఇండియాస్ ఫస్ట్ పే యాజ్ యూ ఫ్లై ఇట్ ఈస్ అన్ ఇన్సూరెన్స్ అనమాట సో వాళ్ళతో మెర్జ్ అవ్వడం జరిగింది మనకి హెచ్డిఎఫ్సి వచ్చేసి సిఇఓ రితీష్ కుమార్ అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై నెక్స్ట్ పాయింట్ 18 జూన్ సెలబ్రేటెడ్ యాజ్ సస్టైనబుల్ గ్యాస్ట్రోనమీ డే ఇట్ ఈస్ ఆల్సో రీ అఫర్మ్స్ దట్ ఈచ్ వన్ కల్చర్ అండ్ సివిలైజేషన్స్ సో ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ 18 జూన్ ఎవ్రీ ఇయర్ గ్లోబల్లీ సో దీస్ ఆర్ ద టుడే కరెంట్ అఫైర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ